ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా నిధులు వస్తూ ఉంటాయి. అభివృద్ధి జరగదు, ఏం జరగలేదు అనుకుంటే కలుగుతుంది. అభివృద్ధి కంటే అవినీతి పెచ్చుకిరిపోయింది. అభివృద్ధి పేరుతో అవినీతిలో తేలిపోతున్నారు జనం. ఈ అవినీతి వలన అభివృద్ధి అనేది జనాలకు ఎవరు కనపడట్లా. ప్రధాన చేశామనేది చెప్పుకోవాలంటే దాంట్లో వాడు తిన్నాడా అనే మాట ఎక్కువ వస్తుంది ఫస్ట్. అందువల్ల ఏ పని చేసినా కానీ అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నారు అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం. వాస్తవంగా దొరుకుతుంది ఇప్పుడు అదే మట్టిని ఇసుకని ఇసుక దోపిడి. ఇప్పుడు గుళకం తీసుకు దొరకట్లా జనాలకంటే ఆ విధంగా అంటే దొరుకుతాడు. మట్టి చెరువులో మట్టి తీసి రెండు రకాల లాభం అమ్ముకుంటున్నారు మెరకల కింద. సో ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ తినేయటం, అవినీతి చేయటం, పెన్షన్లు 80 ఏళ్ళు రాండి నాతో రండి, 80 ఏళ్ళ పెన్షన్ వాళ్ళకి వీడు వైసీపీ వాడు అని వాడికి పెన్షన్ రాదు. మూగోడు పాపం మూగోడికి వాడికి పెన్షన్ రాదు. భర్త లేకుండా చనిపోయి విధవ లాంటికి పెన్షన్ రావు. భర్త బతికుండి ఈయన ఇలా పార్టీ ఇవ్వడని చెప్పని మూడు బతుకున్నాడని చెప్పి బతుకున్నా కూడా సత్యాన్ని రాపించి సంతం తీసుకొని పెన్షన్ రాజేస్తారు. ఇన్ని జరుగుతున్న ప్రతిపక్షంగా మీరున్నారు, మీరు ఎలాంటి అంటే ఇన్ని ప్రజలకు సంబంధించి వాళ్ళకి పింఛన్ల విషయం కానీ ఇతరితర కానీ పార్టీ పరంగా ఇతర కారణాల వల్ల రద్దు చేస్తున్నారు రాని వాటి ప్రతిపక్షంగా మీరేం చేస్తున్నారు? చెబుతున్నాం ఆఫీసులు రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఏదైనా జనము కమిటీ చేస్తే ఫైనల్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం కలెక్టర్ దగ్గర పోయాం, మాదేం లేదండి జనము కమిటీలు అంటారు. జనము కమిటీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ కొనసాగిలో నడుస్తుంది. కొంతమంది కోర్టులు కూడా వేశారు, అవి నడుస్తూ ఉన్నాయి. మనం చేయగలిగే లేదు, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మనం చేయగలిగే లేదు. కాబట్టి రేపు ప్రజలు తీర్పిస్తారు, తీర్పు అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం వస్తే చేద్దామని చెప్పుకోవాల్సి వస్తుంది. నేను డాక్టర్ బాచించు గారటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.